ఇప్పుడు మీ అంచనా ప్రకారము రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఎలా ఉండబోతోంది? ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు, ఇంకా కొంతమంది రెడీగా ఉన్నారు, బీఆర్ఎస్ ఎల్పి విలీనం కాబోతోంది అనేసి అని అంటున్నారు. మిగిలితే ఇంకా 4 మిగులుతారు అన్న ఇంకొక వాదన కాంగ్రెస్ పార్టీ తెరమీద తీసుకొస్తుంది. మరి 2029 ఎలక్షన్స్ ఇంకా చాలా టైం ఉంది, అప్పటి వరకు చాలా మంది ఇంకా బీఆర్ఎస్ పని ఖతమైపోయింది, ఇంకా పార్టీ మనుగడ కష్టంగా కష్టమే. అసలు ఇక మరి 2029 అసలు రేస్లో ఉంటుందో ఉండదో అంటే ఈ రకరకాల వాదనలు తెరమీద తీసుకొస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు ఉన్న పార్టీగా చూస్తారు దాన్ని, తప్ప బీఆర్ఎస్ను పార్టీగా చూసేటువంటి ఆలోచన ప్రజలకు లేదు. ఏదీని పని అయిపోయింది అన్నట్టుగానే చూస్తారు తప్ప వాళ్ళ ఎమ్మెల్యేలు లేరు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వేయండి, కాంగ్రెస్ పార్టీ పోయినా కూడా ఆయన 3వ గెలిచిన ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ పార్టీ పోయినా ఇంకే పార్టీ పోయినా ఆయన పని అయిపోయినట్టే లెక్క. ఓకే, ఆయన శీలం జడగొట్టుకుని పోయినా పని వెళ్తుంది అనేటువంటి వెసులుబాటు ఉన్నది కదా. ఇవాళ రేపు పని వెళ్ళ తీసుకోవాలి, సంపాదించుకోవాలి, సంపాదించుకోవాలి ప్రజలకు పనిచేస్తానని చెప్తాను చూడు, అది శుద్ధ అబద్ధము. సంపాదించుకోవాలి, బీఆర్ఎస్ పార్టీలో సంపాదించుకున్నాం, కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టుకొని సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజల కోసం వాళ్ళు పోతలేరు. వాళ్ళ కోసం వాళ్ళు పోతాన్లు, ఎవ్వల కోసం పోయినా వాళ్ళు ఎక్కడున్నా కూడా అక్కడకు రాని చుట్టమే. వాళ్ళకు వాళ్ళు అక్కడికి వచ్చే చుట్టం తప్ప ప్రజలకైతే అక్కడ రాని చుట్టాలే. వాళ్ళు ఎక్కడున్నా ఏం లేదు, పరగబడేది లేదు. ఓకే, వాళ్ళను ప్రజలు ఆదరించరు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు కావచ్చు ఉంటే, లేకపోతే ఏదన్నా ఆవాంతరం ఎదురొచ్చి సభ్యత్వం కూడా పోతుంది కావచ్చు, ఏదన్నా కోర్టులో గిట్లో ఏమన్నా విచక్షణ, కోర్టులకు విచక్షణ ఉండి ఆలోచించగలిగేటువంటి స్థితిలో మన న్యాయ వ్యవస్థ ఉంటే ఆలోచిస్తారు కావచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా అటువంటి మాటలు మాట్లాడలేదు కదా, మామూలు మాటలు మాట్లాడలేదు కదా, ఆయన ఉక్కు పిడుగు అటువంటి మాటలు మాట్లాడిండు కదా, ఏడబాయ మాటలు ఇక్కడ బాయ పాపం రేవంత్ రెడ్డి. అరే వీడు పాపం చిన్న పిల్లగాడైనా కూడా కురుసగా ఉన్నా కూడా గట్టి మాటలు మాట్లాడుతున్నాడు, పర్వాలేదని అనుకున్నారు జనం. కానీ ఆయన ఎక్కడమైంది ఇప్పుడు? ఆ బీఆర్ఎస్ లేకుంటే నీ మనగడ సాధ్యం కాదా? కానీ బీఆర్ఎస్ ఎక్కడున్నా కూడా బీఆర్ఎస్ నుంచి పోయిన ఎమ్మెల్యేల పని కథమే కాబట్టి వాళ్ళతోనే పెద్ద ఫరక్ అయితే పడేది లేదు. బీఆర్ఎస్కి అయితే వాల్యూ లేదు, బీఆర్ఎస్ పార్టీ అనేది వాల్యూలెస్ అవుతుంది, అది తెలిసిన గుడ్ అవుతుంది. అంటే ఇప్పుడు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఒక మాట ఏంటంటే బక్కపల్చనుడే ఒకప్పుడు ఈ ఒంటరుడు ఏం చేస్తాడు అనేసి అని అన్నాడు, ఎలాంటి ఉద్యమం చేసిండే, ఆయన వెంట ఎంతమంది నడిచిండ్రు అనేది తెలిసిందే. పిరికిడి ముట్టి మూసినప్పుడు చిన్నగా కనిపిస్తుంది, తెరిచినప్పుడు ఒక శక్తి అనేది ఎలా ఉంటుందో, కేసీఆర్ అనేటోడు ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మళ్ళా ఇంతకన్నా అద్భుతాలు రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు హరీష్ రావు చెప్పిండంటే విన్నాం, కానీ కేటీఆర్ కూడా చెప్తాను. దురదృష్టం ఏంటంటే ఆయన కేసీఆర్ కొడుకు కదా, అన్నాడు మేము కూడా టీఆర్ఎస్లో ప్రముఖ పాత్ర వహించున్నాం, కేసీఆర్తో పాటు నేను జైలు పోయినాన్ని, అంటే ప్రముఖ పాత్ర వహించినా కదా జైలు పోయినట్టు లెక్క, అంటే నన్ను జైలు నేను పోవలసిన మనిషిని అన్నట్టే కదా. ఇప్పుడు మాకు ఆయన బట్టలు పట్టుకురమ్మంటే పట్టుకొచ్చినోడు తప్ప కేటీఆర్ జైలు పోయినోడు అయితే కాదు కదా, కేసీఆర్తో పాటు జైలు పోయినోడు అయితే కాదు కదా, అంటే జైలుకు లెక్కగా అయితే మనిషి కాదు కదా. సరే హరీష్ రావు అంటే మాతో ఉద్యమంలో పాల్గొన్నాడు, కష్టపడ్డాడు, నిష్ఠూరపడ్డాడు, ఒప్పుకుతాం. ఈ ఉద్యమ నేపథ్యం ఒక్క కేసీఆర్తోనే కాలే, మనం వరల్డ్ క్రికెట్ మ్యాచ్ గెలిచినాము, మనం క్యాప్టెన్ గెలిపించిన టీం అంతా టీంలు ఎవరన్నా అశ్రద్ధ చేస్తే గెలుతామా? గెలవం, అనేక ఒక్క క్యాచ్ మిస్ అయిపోయినా అయిపోతుంది అంతే కదా. అంటే అనేక సంవత్సరాల పోరాటము ఇది, అనేక సంవత్సరాల పోరాటము, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అనేక సంవత్సరాల నుంచి పడ్డ కష్టం. తెలంగాణ రాష్ట్రం అనేది ఆంధ్రాలో కలిసిన నాటి నుంచి జరిగిన పోరాటానికి పరీకాష్టం ఉన్నటి పోరాటం, తప్ప
బక్క పలసని మనిషో, లేకపోతే ముక్కు ముక్కు సక్కటి మనిషో, లేకపోతే కంచు కంఠమో, ఇదంతా చేయదు. అనేక సంవత్సరాల హిస్టరీ, చరిత్ర, ఈ చరిత్రను కాదనేటువంటి శక్తి ఎవరికి లేదు కదా. ఆ శక్తి కలిస్తే మొన్న అయింది. మొన్నటి మనం ఇవాళ తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ బలహీనమైన కాంగ్రెస్, బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆనాడు సుష్మా స్వరాజ్ బిల్లు పెడతావా ఏం చేస్తావని గద్దించిన రోజు అది. సోనియా గాంధీ ఖచ్చితంగా మేము మాట ఇచ్చినాం కాబట్టి మాట నిలబెట్టుకుందాం అనేటువంటి ఆలోచనకు తెచ్చిన బీజేపీ. బీజేపీ బిల్లు పెడతావా పెట్టావా అంటే బిల్లు పెట్టింది. ఆనాడు కేసీఆర్ లేడు, అడ్రస్ కనిపించలే, అయినా కేసీఆర్ తెచ్చింది తెలంగాణ. ఆయన నిలుపుకోలే, దానికి ఏం చేస్తాం? బక్క పలసిన మనిషి నిలిచి ఏం చేస్తాడు? ఇంకేమన్నా వీళ్ళకు సంపాదించి పెడతావా? వీళ్ళకేమన్నా తక్కువ ఉన్నదనే? ఈ పిల్లలకి ఏమైనా తక్కువ ఉన్నదా? ఇంకా ఏం తక్కువ ఉన్నదని కేసీఆర్ ఇంకా వెనక జనం ఉంటారు. అచ్చా ఏమీ తక్కువ లే, ఒకవేళ ఉండదలుచుకుంటే ఉండదలుచుకుంటే మన పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళని ఎవరన్నా బెదిరించిల్లా? ఎందుకు ఉండలే? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.